తెలంగాణలో ప్రచార పర్వం ముగిసిపోయే అప్పుడే అరగంట అయింది ఎవరి ఎక్కడి నుంచి వచ్చిన నేతలు అక్కడికి వెళ్ళిపోవాలి నియోజకవర్గాల్లో ఎవరూ కూడా స్థానికేతరులు ఉండటానికి వీలు లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నవంబర్ ముప్పైవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ప్రత్యేక తెలంగాణలో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మూడవసారి ఎవరికి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు తెలంగాణ ఓటర్ అని డిసెంబర్ మూడవ తారీఖున తెలియబోతోంది ఇప్పటి వరకు కూడా అరగంట క్రితం వరకు కూడా తెలంగాణలో నడిచింది వినిపించింది అంతా కూడా రాజకీయ నాయకుల ప్రచార రథాలు రాజకీయ నాయకుల మాయకులు వినిపించాయి ఇక ఓటర్ టర్న్ ఇట్స్ ఓటర్ టర్న్ రాజకీయ నాయకుల టర్న్ అయిపోయింది చెప్పాల్సిందంతా రాజకీయ నాయకులు చెప్పేసుకున్నారు రాయాల్సిందంతా రాసేశారు చూపించాల్సిందంతా చూపించేశారు సో ఇక మార్కులు వేయాల్సింది ఓటరు ఎవరికి అధికార పీఠాన్ని మరొకసారి కట్టబెట్టబోతున్నాడు అనేది ఓటర్ ఎల్లుండి రాయబోతున్నాడు ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఎవరైతే నియోజకవర్గాల్లో స్థానికేతలు ఉన్నారో వాళ్ళంతా వెళ్లిపోవాలి అని చెప్తుంది ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్ తో మాట్లాడదాం శ్రీధర్ ఆ ఎవరెవరైతే స్థానికేతలు ఉన్నారో వాళ్ళంతా వెళ్లిపోతూ ఉన్నారా ప్రస్తుతం ప్రచార పర్వం ముగియడంతో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాత్ हमारे एस एस टीज और सारे जो चेक पोस्ट हैं वो काम करते रहेंगे और उनको सेंट्रल कंट्रोल रूम से हम लोग मॉनिटर भी करेंगे तो अगर वो लोग चाहें तो आकर कंट्रोल रूम से देख सकते हैं कि पूरे फेयरनेस और ट्रांसपेरेंसी के साथ हमारी टीम्स काम कर रही हैं और आ, हमारे तरफ से ये कोशिश पूरी तरीके से है कि इसे हम इंश्योर करें कि इलेक्शन फ्री और फेयर हो और इंड्यूसमेंट फ्री हो तो इस दिशा में जो जो कदम ज़रूरत है वो हमने अपने डी को डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर्स को सी को एस को सभी को निर्देश दिया है कि आप अपने अपने एरिया में किसी भी कंप्लेन पे इमीडिएटली रिस्पॉन्ड करें और जैसे भी आपके पास टीम्स हो वो चाहे ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఇప్పటి వరకు నేతల టన్ నడిచింది ఇక ఓటర్ టన్ నడవబోతోంది ఓటరు ఎల్లుండి తన తీర్పును రాయిబోతున్నాడు ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన నేతలంతా కూడా రోడ్ షోలో పాల్గొన్నారు మీటింగుల్లో పాల్గొన్నారు ఓటర్లకు ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పుకుంటూ వచ్చారు ఇక అవన్నీ కూడా మోగబోయాయి నేతలు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఒకసారి మా